హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర వచ్చేసి బోట్ నుంచి బోట్ రీసెంట్గా లాంచ్ చేసిన బోట్ వేవ్ నియో స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఈ స్మార్ట్ వాచ్ యొక్క అన్బాక్సింగ్ అయితే చేసి ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే షేర్ చేసుకుంటాను. బట్ ఇది ఎటువంటి రివ్యూ వీడియో అయితే కాదు, అదైతే గుర్తుంచుకోండి. అండ్ ఇక మెయిన్గా బాక్స్ కంటెంట్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే, బాక్స్లో వచ్చేసి మనకి వాచ్ అయితే వస్తుంది, అండ్ ఆ తర్వాతకి ఒక మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది, అండ్ ఆ తర్వాత యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్స్ అయితే ఉంటాయి. దట్స్ ఇట్ బాక్స్ కంటెంట్స్. వచ్చేసి ఇక మెయిన్గా వాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాచ్ మీరు చూడొచ్చు. సో వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం స్ట్రాప్స్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ ఇక ఏదైతే డైల్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మనకి ప్లాస్టిక్ బిల్డ్ తోటి అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీలో వెయిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెయిట్ అనేది మీకు 35 grams వెయిట్ అయితే వస్తుంది. వెరీ లైట్ వెయిట్ అనేది చెప్పుకోవచ్చు, చేతికి పెట్టుకున్నట్లయితే ఉండదు. అండ్ ఇక IP68 రేటింగ్తో వస్తుంది. వాటర్లో కానీ ఎక్కడైనా మీరు పడినా సరే, వర్షంలో కానీ మీరు ఆరామ్స్ దీన్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక డిజైన్ వచ్చేసి మీకు ఓవరాల్గా డిజైన్ అనేది కొంచెం బడ్జెట్ ప్రైస్ పాయింట్ కన్సిడర్ చేస్తే మాత్రం చాలా బెటర్ డిజైన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. చూడడానికి మీకు కొంచెం లుక్స్ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. దాని లోపల డిస్ప్లే చూసినట్లయితే మనకి 1.69 inches డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 550 nits బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే అనేది ఇనీషియల్గా నాకు చాలా బ్రైట్ అనేది అనిపించింది. నో ఇష్యూస్ ఖచ్చితంగా డిస్ప్లే పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మీరు చూసుకున్నట్లయితే. అండ్ ఇక డిస్ప్లే తర్వాత వాచ్ ఫేసెస్ చూసినట్లయితే మనకి యాప్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. మీకు 100+ వాచ్ ఫేసెస్ అయితే మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసి. అండ్ ఇక వాచ్ యూఐ అనేది వెరీ సింపుల్. మీకు టాప్ నుంచి కిందికి స్వైప్ చేస్తే మీకు ఫిక్స్ సెటింగ్స్ అయితే ఓపెన్ అయితే బ్రైట్నెస్ సెటింగ్స్ ఎవరింగ్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే లెఫ్ట్ నుంచి కనుక రైట్ స్వైప్ చేసి చూసినట్లయితే మీకు మన స్ట్రెస్ మానిటరింగ్ కానీ, యాక్టివిటీ రికార్డింగ్ కానీ, వెదర్ కానీ, మ్యూజిక్ కంట్రోల్, షట్టర్ కంట్రోల్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎవ్రీథింగ్, మీకు హెల్త్కి సంబంధించిన ట్రాకింగ్స్ అన్నీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ బాటం నుంచి కనుక పైకి స్వైప్ చేసినట్లయితే మెయిన్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. అన్ని వాచ్లో ఉన్నట్లే మీకు మీకు అన్ని చూడడానికి అయితే ఉంటుంది, హార్ట్ రేట్, ఎవ్రీథింగ్. అండ్ ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే రైట్ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినా సరే ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. సో మెయిన్గా మీకు కెమెరా సెట్టర్ లాగా అయితే యూజ్ చేయొచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ 10 sports modes అయితే మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. యాక్టివిటీ ట్రాకింగ్ కానీ ఇవన్నీ కూడా, స్టెప్ కౌంట్, ఎవ్రీథింగ్ కూడా మీకు ఇందులో అయితే మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు ఫోన్ వచ్చినప్పుడు కాలర్ ఐడి అయితే చూపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మెసేజెస్ కూడా మీరు టర్న్ ఆన్ చేసుకునే యాప్లో మీరు డైరెక్ట్గా మీరు మెసేజెస్ కూడా ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు 7 days అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే నేను దీన్ని అయితే టెస్ట్ చేయలేదు బ్యాటరీని, బట్ 7 days క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా మీకు 4 to 5 days వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక గూగుల్ ఫిట్ సపోర్ట్ ఉంటుంది, యాప్లీ హెల్త్ సపోర్ట్ ఉంటుంది. ఓవరాల్గా యాప్ యూఐ అనేది కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది, మీకు హెవీ స్కిన్ అయితే ఉండదు యాప్ కూడా. సో ఓవరాల్గా ఫైనల్గా దీని ప్రైస్ ఎంత అన్నా అని అడిగితే మాత్రం దీని ప్రైస్ వచ్చేసి మనకి 1799 అయితే అవైలబుల్ ఉంది. అంటే 1800 రూపాయలకి అవైలబుల్ ఉంది. 1800 రూపాయలకి దీన్ని కొనొచ్చా అంటే మాత్రం ఇనీషియల్గా లుక్స్ మీకు బయట తిరిగేటప్పుడు మీకు కొంచెం స్మార్ట్ వాచ్ ఆడుతున్నారు అనే ఫీలింగ్ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రైస్ పాయింట్లు దీన్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ డిస్ప్లే కూడా మీకు కొంచెం బ్రైట్గానే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు. కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ మీరు దీన్ని అయితే ఒక చూపు అయితే చూడొచ్చు. బట్ ఇక నేను యాక్యురసీ కానీ ట్రాకింగ్ కానీ ఇట్లాంటివి అయితే నేను ఇప్పుడైతే నేను మాట్లాడలేను, ఎందుకంటే టెస్ట్ చేయలేదు కాబట్టి. సో ఖచ్చితంగా మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేసి నాకు నుంచి అయితే టెస్ట్ చేసుకోండి. అండ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటిని వేరే వాటితోటి పక్కన పెట్టి చూసి మీకు ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది ఎవ్రీథింగ్ కూడా మీకు క్లియర్గా అయితే నేను ఫర్దర్గా అయితే చెప్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అయిపోయినా లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై.